హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి మొదటి అంతస్తులో ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నగరంలో నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్లో మంటలు చెలరేగాయి.
ఆసుపత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటల్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఆసుపత్రి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం అయితే సంభవించలేదని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ప్రమాదం సంభవించిన వెంటనే, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడే ఉన్నటువంటి కొంతమంది మంటలను ఆపే ప్రయత్నం చేశారు. రైట్ నౌ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం పూర్తిగా మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. కానీ ప్రమాదం జరిగిన తర్వాత వచ్చేటటువంటి పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగతో ఒకసారిగా లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే మంటలు అదుపు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఏదైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం భయపడుతూ కూడా పిల్లల్ని తీసుకుని వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీయడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు. సో ప్రమాదం జరిగినటువంటి తీవ్రత ఏదైతే ఉందో దాని గురించి వివరాలు ఆరోపిస్తున్నాం. అయితే నీళ్ల హాస్పిటల్ సిబ్బంది చెప్తున్నారు రైట్ నౌ అయితే సిచ్యువేషన్ అంతా కూడా అండర్ కంట్రోల్ లోని వచ్చిందని చెప్పవచ్చు. నీలపూర్ హాస్పిటల్ లోని మొదటి అంతస్తు ఏదైతే ఉందో ఆ మొదటి అంతస్తులో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైనా కావాలనే చేశారా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అనే దాని మీద అయితే పూర్తి స్థాయి వివరాలు ఆరోపిస్తున్నారు. రాజు, థ్యాంక్ యూ. మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్లో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి. ఒక్కసారిగా చెలరగిన మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఆసుపత్రి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆసుపత్రిలోని పిల్లలు, పెద్దలు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. మేడం,
హైదరాబాద్ నగరంలో నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్లో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి పరిసరాలు పొగతో నిండిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ల్యాబ్ లో వచ్చినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో, ల్యాబ్ లో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా మంటలు అనేవి వ్యాపించాయి. కానీ ఈ మంటలు వ్యాపించిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా అలర్ట్ అయ్యారు. మంటలను ఆర్చి వేసినప్పటికీ పొగ ఏదైతే ఉంటుందో ఆ పొగ కారణంగా మాత్రము కాస్త అక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా భయాందోళనకైతే గురయ్యారు. ఏమైంది ఏమైందో అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీయడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి నీలోఫర్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని నుంచి కూడా కొంచెం పక్కకు తరలించారు. ఎవరికి కూడా ఇటువంటి ప్రాణాపాయం అయితే సంభవించలేదు. కేవలం ఇదంతా కూడా ప్రమాదం సంభవించడానికి కేవలం ఇదంతా అక్కడ ఉన్నటువంటి ల్యాబ్లో ఉన్నటువంటి వాటి పరికరాల కారణమా, లేకపోతే వేరే రీజన్ ఏదైనా ఉందా అనే దాని మీద ప్రయత్నం అయితే అధికారులు ఆరా తీయడం జరుగుతుంది. అక్కడికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అధికారులంతా కూడా మంటలను అయితే అదుపు చేశారు. సిచ్యువేషన్ మాత్రం పూర్తిగా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పొచ్చు రాజు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ హోటలే.